హరిశంకర్ ఓ సినిమా కోసం చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ డేట్ల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మైత్రి పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో సినిమా ఎప్పుడో రావాల్సిందే. కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో వాయిదాలు, ఇంకెన్నో అడ్డంకులకు ఆ ప్రాజెక్ట్ గురవుతూనే ఉంది. భవధీయుడు భగత్ సింగ్ అంటూ కొత్తగా కథ రాసుకున్నాడు హరిశంకర్. కానీ అది చివరకు ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. విజయ్ తేరి సినిమా రీమేక్ గా రానుంది. పవన్ కళ్యాణ్ ఇతర చిత్రాలను త్వరగానే పూర్తి చేస్తున్నాడు. క్రిష్, హరిహర, వీరమల్లు, హరిశంకర్ ప్రాజెక్టులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతాయో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపించాయి. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజీ కానున్నాడని తెలుస్తోంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా వెనక్కి వెళ్లేలా కనిపిస్తోందట. అందుకే హరిశంకర్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసి రవితేజతో మూవీ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లు చూసి చూసి సహనం కోల్పోయినట్టుగా ఉన్నాడు మాస్ డైరెక్టర్. అందుకే కాస్త గట్టిగానే కౌంటర్ వేశాడు. ఆ రెండు వార్తలు తప్పు, ఈ ఆవశ్యమే తగ్గించుకుంటే మంచిదని సటైర్లు వేశాడు. సదరు జర్నలిస్ట్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. హరిశంకర్ వేసిన కౌంటర్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.